టాలీవుడ్లో ఓ అగ్ర హీరో సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా బడ్జెట్ ఎంత, ఆ సినిమాకు గాను సదరు హీరోకు ముట్ట చెప్పిన రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు చర్చించుకోవడం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైంది. టాలీవుడ్లో ఇటీవల సినిమాల బిజినెస్, ఓవర్సీస్ వసూళ్లు, శాటిలైట్ రైట్స్ బాగా పెరగడంతో హీరోల రెమ్యునరేషన్లు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాకు ఎంత తీసుకున్నాడనే విషయంపై కూడా చర్చ జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. పవన్ నిర్మాతల వద్ద డబ్బు రూపంలో రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం సీడెడ్ హక్కులను రాయించుకున్నాడు. కాటమరాయుడు నైజాంలో 20 కోట్లు, సీడెడ్లో 10 కోట్లు బిజినెస్ చేసింది. ఈ మొత్తం చూసుకుంటే పవన్ కు ఈ సినిమాకు వచ్చిన మొత్తం 30 కోట్ల పైమాటే. ఇక ఓవరాల్గా కాటమరాయుడు 75 నుంచి 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ సినిమా రెమ్యునరేషన్తో మరోసారి పవన్ తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.